प्रधान प्रतिपक्षा चंदन कुमार आयन मजी मंत्री चंद्रबाबु गारी कुमार अदे मुख्यमंत्री कुमार तेलुगुदेश पार्टी की वारसुडु కాల్ గారు సార్ నేను మా నాన్న కొడుకుని కాబట్టి విమర్శ చేయొచ్చు మా నాన్న నేను నేతలు రాగాను నేను మూతల వాసన చూస్తా అన్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి ఆయన కొడుకుగా నేను విమర్శిస్తా అంటే ముందు మీ స్థాయి ఏంటి అని అడుగుతాను మీరు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మీ స్థాయి తెలుసుకోమని అంటారే కారణం అది సరే మీరు అన్నారు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు బ్రహ్మాండం మేము కూడా అదే కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ తెలుగు వెళ్ళలేకపోతా ఉన్నాం నగరాల లోకేష్ గారిది ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడితే కనీసం కొద్దిగా వెంటనే కామెడీ కన్నా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా మాట్లాడమని కోరుతా ఉన్నాం రెండోది ఒకటి పాయింట్ లోకి మనం వస్తే సార్ మేమైతే క్యాంటీన్లు పెడతామని చెప్పలా మేమైతే ఈ రోజు పేదలకు ఇంటింటికి రేషన్ అందిస్తా ఉన్నాం వాళ్ళు ఏదో మున్సిపాలిటీలకు సంబంధించి ఏదో ఒక మేనిఫెస్టో తెచ్చారని చెప్పి ఆ మేనిఫెస్టోని చూసి మేమేదో జబ్బలు తెచ్చుకోవటం లేదంటే వాళ్ళేదో చెప్పారని మేము విమర్శ చేయటం అంతా మున్సిపల్ ఎన్నికలది లేదంటే అప్పుడు అప్పుడు నవరత్నాలనే కంటిన్యూ చేస్తారా ఇంకా అంతేనా కొత్తగా ఏమైనా మానిఫెస్ట్ రిలీజ్ చేస్తారా మీరు కూడా సరే ఇప్పుడు వరకైతే ఏం లేదంటే ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో సమస్యలు ఏమున్నాయి ఎక్కడికక్కడ కార్పొరేషన్ లో సమస్యలు ఏమున్నాయి దాన్ని బట్టి అక్కడ మా అభ్యర్థులు ప్రస్తావిస్తా ఉన్నారు దానికి సంబంధించి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడక్కడ నిధులను బట్టి దత్తు ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అదనంగా నిధులు తీసుకొని వచ్చి అక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దాని మీద అధికార పార్టీగా మాకు వేదన ఉంది దాని ప్రకారం మేము ముందుకెళ్తాం కాకపోతే ఈ ఎన్నికల్లో లెక్కలు వెంకటరెడ్డి గారు ఈ ఎన్నికల్లో లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికల్ని చూసినట్టే వైసీపీ నేతలు ఈ ఎన్నికల్ని కూడా చూస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకడే కాదు టీడీపీ కాదు జనసేన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది పట్టణాల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు చాలా మేధావులు విద్యావంతులు వాళ్ళందరూ ఓటేయాలి డెవలప్మెంట్ అనే కాన్సెప్టే లేదు వైఎస్ఆర్సీపీ హయాంలో చేరాల్సిందంతా పల్లెలకు చేరిపోయింది ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అదే ప్రశ్న మేము రిఫరెండం గా తీసుకుంటాం ఇదే తెలుగుదేశం జనసేన రిఫరెండానికి సిద్ధమా ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మన పంచాయతీ ఎన్నికల కంటే ఇంకా అద్భుతమైన తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అంటే వాళ్ళు తీసుకోరు కదా సార్ వాళ్ళు ఓడిపోయే పార్టీని తీసుకోరు కదా అందుకని నేను అంటాం వాళ్ళు మొన్న దొంగ లెక్కలు చెప్పారు ఇప్పుడు దొంగ లెక్కలు చెప్పడానికి కుదురుతుందా మొన్నంటే పార్టీ అభ్యర్థుల గుర్తులతో జరగల పార్టీ గుర్తులతో జరగలేదు సో మాకు 4000 వచ్చినాయని ఒకడో మాకు 1000 వచ్చినాయని ఇంకొకడో పోటీ పడి మరీ వచ్చారు ఈ రోజు చెప్తారు కదా రేపు ఎన్ని వచ్చినాయో ఒకటి వస్తుందా రెండు వస్తుందా ఏ మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్ వచ్చిందా ఏ మున్సిపాలిటీలో ఎవరు అధికారంలోకి వచ్చారా రేపు వచ్చిన తీర్పు డైరెక్ట్ గా వస్తారు ఆ రోజు ఇదే మీడియా తెలుగుదేశం పార్టీని జనసేన బట్టలొప్ప తీసి నిలబెట్టింది దానికి మీరు రెడీగా ఉన్నారా రేపు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు 4 దశల్లో 4 ఫేక్ లెక్కలు తీసుకొచ్చి చెప్పాడు ఇదే జనసేన పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నట్టుగా పంచాయతీ ఎన్నికల్ని ఏం బట్టలోడ తీసి నిలబట్టలేదు కదా జనసేనని బానే బట్టలు వేసుకుని బానే నిలబడ్డారు వంద పంచాయతీలు గెలిచారు 13000 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కానీ వాళ్ళు 1000 పంచాయతీలు పైగా గెలిచాం రెండో ప్లేస్ లో ఉప సర్పంచులు 1500 గెలిచాం అని వాళ్ళు తప్పుడు లెక్కలు చెప్పారు ఈ రోజు ఏమైంది రేపొద్దున మార్చి 14వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రాబోతా ఉంది 75 మున్సిపాలిటీలకు సంబంధించి మేము 70 నుంచి 75 మేము గెలుచుకోబోతా ఉన్నాం ఇదే 12 కార్పొరేషన్ లో 12కు 12 మేము గెలుచుకోబోతా ఉన్నాం ఇదే మరి రిఫరెండం వాళ్ళు సిద్ధమా ఆ రోజు పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు మేధావులు తీర్పు ఇస్తారు కదా ఆ తీర్పును మీరు శ్రద్ధావహించి ఈ 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలించారు అందుకనే పట్టణాల్లో కూడా అద్భుతమైన తీర్పు ఇచ్చారని చెప్పి మీరు మళ్ళీ మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారా దీనికి సమాధానం చెప్పానండి ఇదే తెలుగుదేశానికి కానీ ఇదే జనసేనకు కానీ మేము సిద్ధంగానే ఉన్నాం రేపు పొద్దున ఓపెన్ గా లెక్కలు బయటకు వస్తాయి ఈ రోజు అంటే పంచాయతీల్లో లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకున్నారు కదా రేపు పొద్దున అలా చెప్పుకోవడానికి కుదరదు కదా అదే రోజు రిజల్ట్ చేసింది కదా ఆల్మోస్ట్ మీకు 12:30 గంటకు మార్చి 14వ తారీఖుకి ఫలితాలు వెలువడతాయి ఆ రోజు ఇదే తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నారా మేము మా అభివృద్ధిని చూసి మా సంక్షేమాన్ని చూసి ఓట్లేశారు పట్టణ ప్రాంత ప్రజలు అని చెప్పి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అంటే ఎస్ మాట్లాడదాం రిఫరెండం గా తీసుకోవడానికి మేము రెడీ ఈ ఎన్నిక కాదండి రేపు పొద్దున జరిగే తిరుపతి ఉప ఎన్నికలైనా సరే మీరు ఏ ఎన్నికైనా రిఫరెండానికి సిద్ధంగా ఉంటే మాట్లాడండి రోజు విమర్శలు చేస్తే తెలుగుదేశానికి జనసేనకి ఏ ఉండదు సార్ రేపు మహా అయితే 10 రోజులు చేస్తారు రేపు 10వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి 14వ తారీఖు వీళ్ళ బండారం బయటపడిపోయింది అప్పుడు 14వ తారీఖు సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు దౌర్జన్యాలు చేశారు దగా చేశారు ఆ మమ్మల్ని అభ్యర్థులు అసలు రానియలేదు అయ్యి అని చెప్పి వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ కూడా
బీజేపీ కూడా మీ మీద ఒక రకమైన ఎలిగేషన్ తీసుకొచ్చింది ప్రధానంగా తెలంగాణ నుంచి వినిపిస్తుంది తెలంగాణ ఎమ్మెల్యే రాజసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ప్రధానంగా మూడు పాయింట్లు రేజ్ చేశారు ఆయన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటే హిందువులకి చాలా నష్టం అలాగే హిందూ ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి గో రక్షణ అనేది కంప్లీట్ గా కరువైంది అక్కడి నుంచి ఆవులను ఇక్కడికి తరలించి చేస్తున్నారు గోవులను రక్షించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ మూడు పాయింట్లు అదే జరుగుతుందా సార్ రాజా సింగ్ అనే అతను మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉంటే మాట్లాడాలి ఏదో అస్తుద్దీన్ ఓవైసీని ఇంకొకళ్ళను రోజు విమర్శించేసాం కాబట్టి ఇక్కడ పక్క రాష్ట్రంలో వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించేస్తామనంటే తోలు తీస్తారన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఏ రాజా సింగ్ బిడ్డ నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉంటే ప్రొజెక్ట్ చేయి ఎక్కడ మత మార్పిడి జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది నీ దగ్గర ఆధారాలు ఉంటే వీడియోలు ఉంటే ఎస్ బట్టబయలు చేయి ఇందాక నువ్వు కడపలో ఎవరో నీకు ఫోన్ చేశారు గోవుల్ని ఏదో వీడియో పంపించాలని చెప్పావు ఎస్ రిలీజ్ చేయి ఆ ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు వీడియో తీసినప్పుడు ఆ వీడియో ఏ ప్రాంతంలో తీశారనేది ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు తెలిసింది నీకు పంపించినప్పుడు ఆ ప్రాంతం ఏందో కనుక్కొని ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు నువ్వు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు నువ్వు దాన్ని బట్ట బయలుదేరకపోయావు అంటే ఇది తప్పుడు వాదనని అర్థమైపోతా ఉంది మత మార్పులు జరిగాయి అన్నావు రుజువుంటే చూపించు ఎక్కడ మత మార్పులు జరిగినాయి మీ రాష్ట్రంలో ఏమన్నా జరుగుతున్నాయేమో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమన్నా మత మార్పులు జరుగుతున్నాయేమో క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతున్నారు హిందువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ మత మార్పులు జరగలేదు దయచేసి తప్పుడు ప్రచారం చేసి ఏదో నువ్వు పప్పం కలుపుకోవాలని ఆలోచన నువ్వు ఏదో పెద్ద నాయకుడిలాగా క్రియేట్ అవ్వాలని ఆలోచన చేస్తే ఇది సరైనది కాదు రాజాసింగ్ గారు అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఒక పాస్టర్ తానే గుళ్ళ మీద దాడులు చేశామని చెప్పి ఆ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పాస్టర్ వెనక ఎవరున్నారు అతనికి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు వీటికి కూడా మీరే సమాధానం చెప్పాలని సూటిగా అడిగాడు ఆయన అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరగలేవు అని అయితే చెప్పలేరుగా మీరు ఆ రాజాసింగ్ దిమాక్ ఉందో దిమాక్ పోయిందో నాకు అర్థం కాలేదు సార్ అది జరిగింది ఆ పాస్టర్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఏ ప్రభుత్వంలో జరిగింది సార్ 2019 కంటే ముందు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కదా చంద్రబాబు నాయుడు గారు సంకల దూరి కలిసి ఉంది ఆ రోజు ఈ ఈ రాజాసింగ్ తలక ఎక్కడ పెట్టుకున్నాడు ఆ రాజాసింగ్ కళ్ళు ఎక్కడ దొబ్బిడి ఎక్కడ పోయినాయో సార్ ఈ రాజాసింగ్ది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆ పాస్టర్ ఏదైతే మీరు చెప్పారో ప్రవీణ్ కుమార్ సంథింగ్ అతను నేమో ఆ మాట్లాడినటువంటి వీడియో అవన్నీ జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజాసింగ్ ఎక్కడ ఎక్కడ పడుకున్నాడు ఆ రోజు మాట్లాడడానికి సిగ్గుందని కనీసం నువ్వేదో రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటే బిడ్డ మీ రాష్ట్రంలో కుదురుతాయేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలు కుదరవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాలకి కులాలకి ప్రాంతాలకి రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి నాయకుడు ఒక మానవత్వం అనే మతంతో ఉన్నటువంటి నాయకుడు పరిపాలిస్తా ఉన్నాడు రాజాసింగ్ బిడ్డ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా నీది మీ ప్రాంతంలో నడిచిద్దావో మా ప్రాంతంలో నడవదు నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు మగాడి అయితే ఆధారాలు బయట పెట్టు ఎక్కడ జరిగినాయి ఏం జరిగినాయి అని చెప్పి ఊరక ఒక పచ్చ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే ఆ పచ్చ ఛానల్లో ఉన్న ఆ పచ్చతను నిన్ను ఇంటర్వ్యూ చేయగానే నువ్వు ఏదో రెచ్చిపోయి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఖాళీగా కూర్చోడానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాలేదు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాలయాల మీద దాడులు చూపించండి అంతకుముందు ఎన్ని దాడులు జరిగినాయి ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి ఇదే అంతర్వేది రథం దగ్ధమైతే ఆ రథాన్ని మళ్ళీ పునర్నిర్మించింది ఇదే ప్రభుత్వం ఇదే గుళ్ళ మీద దాడులు ఎవరైతే చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారో వాటన్నిటి తిప్పికొట్టి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేసింది మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ముందు నువ్వు చూసుకో మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో పక్క రాష్ట్రం సంగతి తర్వాత ముందు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి మాట్లాడదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేయాలని చూస్తే మొన్న పంచాయతీ ఎన్నికల్లో మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పే మళ్ళీ రిపీట్ అయింది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను అంటే రథం దగ్ధమైతే మళ్ళీ కొత్త రథం పెట్టేసి విగ్రహాల ధ్వంసం చేస్తే మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టేస్తే సరిపోద్దా ఆ విధ్వంసానికి కారణం ఎవరనే వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం లేదా అందుకే కదా ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాజాసింగ్ సిబిఐ ఎంక్వైరీ కేసు ఎన్ని నెలలైంది ఏం పొడిచారు ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు మరి కేంద్రాన్ని అడగలేకపోతున్నావు ఇదే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీయే కదా మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఇస్తే ఇప్పటి వరకు అంటే మీకు అంతర్వేది టెంపుల్ లో రథం దగ్ధమైతే ఏం కేంద్రానికి బాధ్యత లేదా సిబిఐ ఎందుకు ఇప్పటి వరకు రాలేదు ఎందుకు దోషులు పట్టుకోలేకపోయింది కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇక్కడికి మీరు రమ్మని ఆదేశించలేకపోయారు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇదే రాజాసింగ్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పెచ్చపెచ్చగా మాట్లాడితే మతాలను అడ్డం పెట్టుకొని
ఒక మతానికి ఒక మతానికి మధ్య గొడవలు పెట్టాలని సృష్టిస్తే పద్ధతిగా ఉండదు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది మీరు పక్క రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేసుకొని ఏదో లబ్ధి పొందాం కాబట్టి జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇక్కడ కూడా రేపొద్దున తిరుపతి ఎన్నికల్లో వచ్చి పొందాలని చూస్తే మన బండి సంజయ్ ఒకే ఒక మాట మాట్లాడాడు ఇప్పుడు వరకు మళ్ళీ బయటకు రాలా మళ్ళీ నీకు డీకోడ్ రేపొద్దున అదే గతి పట్టింది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తా ఉంది ఎవరి మీద ఎక్కడ ఏం జరిగినా అమ్మడం రియాక్ట్ అవుతుంది అరెస్ట్ చేస్తా ఉంది దాదాపుగా 380 మందిని ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మీ హయాంలో మీరు నాలుగేళ్ళు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో ఏ ఒక్క టెంపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారా గుడులను కూలుస్తుంటే ఈ రాజశక్తి ఎక్కడ పడుతున్నాడు సార్ ఇదే విజయవాడలో గుడులను కూల్చినప్పుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది గుడులను కూల్చేస్తే ఆ విగ్రహాలని చెత్త చెత్త వేలల్లో పడేసి తీసుకెళ్తే ఈ రాజశక్తి హిందూ మతం గుర్తు రాలేదా గోవుల్ని తగలబెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కడ ఈ రాజశక్తి తర్వాత గోవులు గుర్తు రాలేదా ఈ రోజు గుర్తొచ్చిందా ఎవడో ఫేక్ వీడియోలు తీసుకొని వచ్చి ఎవడో పెట్టాడంట ఆ పెట్టిన వాడు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి పెట్టారో ఆ ప్రాంతంలో వీడియో తీసినప్పుడు ఆ ఏరియా గుర్తుంది కదా సార్ ఎందుకు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు అతను ఎందుకు ఇదే మీడియా సంస్థలకో లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులకో ఇదిగో పలానా చోట గోవులను తీసుకెళ్తున్నారంట ఇదిగో నాకు వీడియో వచ్చింది మీరు ఎమ్మంటే దాన్ని అడ్డుకోండి ఎందుకు చెప్పలేదు సార్ అంటే ఇవన్నీ అవాస్తవాలు ఇవన్నీ ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ రాజాసింగ్ అతను వారానికి ఒక రోజు బయటకు వస్తాడు వచ్చేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతాడు అందుకనే ఒక వివాదాస్పదుడిగా అతని మీద పలు కేసులు నమోదు అవడానికి కారణం ఇదే ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం ఇటువంటి వాళ్ళ ముందు నగర బహిష్కరణ కాదు సార్ దేశ బహిష్కరణ చేయాలి